శుభోదయం నాన్న అందరికి పిల్లలు శుభోదయం బాగున్నారా నాన్న అందరు బాగున్నారా మీరు ఇంతకు ముందు ఏమేమి నేర్చుకున్నారు నాన్న ఒకసారి గుర్తు చేసుకోండి ఆ నుంచి అహ వరకు ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు నాతు పడచాలి ఏ ఏ ఐ ఓ ఓ मल्ल
సార్ ఇటుక ఈత ఈ రెండింటికి ఈకి ఈకి తేడాతో చదువుదాం మనం ఇప్పుడు ఇటుక ఈత ఇసుక ఈల ఇరుసు ఈవల ఇచట ఈగ ఇల్లు ఈయన గమనిస్తున్నారు కదా ఇది ఎలా చదువుతున్నానో ఈ వచ్చినప్పుడు మనం దీర్ఘంతో చదవాలి ఇతను ఈగ తల మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి అన్న ఆకి ఆకి తేడాతో చదువుతాను మీరు నాతో పాటు ఒకసారి చదవండి అరక ఆట తేడా వస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ ఆ పెట్టి చదువుతాను చూడండి నన్ను ఒకసారి నేను ఇక్కడ ఫస్ట్ ఆ పెట్టి చదువుతాను అది కరెక్ట్ అనిపిస్తుందా చూడండి అట అట అంటమా ఆట ఏమంటున్నానా ఆట ఆట అంటం కదా అట అంటమా ఆట అలాగన్నమాట ఫస్ట్ ఆ పెట్టి మనకు ఆ పదం అనేది తప్పుగా వస్తుంది అరక ఆట చదవాలి నాన్న ఫింగర్ పెట్టి చదవండి అటక ఆమడ అమ్మ ఆలయం అలక ఆశ అచట ఆపద అనప ఆయన అమల ఆవు ఆకు ఒకసారి ఇక్కడ చూడండి ఇటుక ఈత ఇసుక ఈల ఇరుసు ఈవల ఇచట ఈగ ఇల్లు ఈయన ఇతను ఈగ తల ఈగ తల అర్థమైందా ఎలా ఈగ వచ్చినప్పుడు ఈ ఈ వచ్చినప్పుడు మనం దీర్ఘంతో చదవాలి ఒకసారి చూడండి అన్న ఇప్పుడు మీరు నేర్చుకున్న దాని మీద కానీ ఇంకా కొన్ని మనం ఆ నుంచి అహ వరకు పదాలు రాస్తున్నాం కదా ఒకసారి చెప్పండి ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఊ ఉడుత ఊ ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఐదు అంటే ఫైవ్ ఐదు ఓ ఒంటే ఓ ఓడ ఔ ఔషధం అం అంకెలు అహ అంతఃపురం ఇలా నేర్చుకున్నారు కదా దానిపైన నేను ఒక బిట్ ఇచ్చాను మీరు ఈ ఖాళీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ బిట్ పేరు చదువుతాను వినండి ఒకసారి క్రింది ఖాళీలు సరైన అక్షరంతో పూరించండి క్రింది ఖాళీలు సరైన అక్షరంతో పూరించండి సరైన అక్షరం మీకు ఇక్కడ పక్కన బ్రాకెట్ లో ఇచ్చాను ఏమేమి ఇచ్చాను ఏ ఇచ్చాను ఊ ఇచ్చాను ఈ అక్షరాలను ఫస్ట్ మీరు గుర్తించాలి ఇది ఏం అక్షరం నానా చెప్పండి ఇది ఏ అక్షరం ఏ ఏంటి నానా ఏ వెరీ గుడ్ ఇదేం అక్షరం చూడండి ఊ వెరీ గుడ్ నానా ఇది ఊ అక్షరం ఇప్పుడు ఇందులో ఏ పెట్టి పదాన్ని చదివితే ఏమవుతుంది ఊ పెట్టేసి ఇక్కడ పదాన్ని చదివితే ఏం పదం వస్తుందో కరెక్ట్ గా ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరం అనేది మనం ఇందులో రాయాలి డాష్ ఎలా ఉంది ఇక్కడ ఏ పెట్టున్నాం ఇక్కడ ఏ ఎలా అంటారనా ఏ ఎలా అనే పదం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిదనా ఊ పెట్టి చూద్దాం దీంట్లో కరెక్ట్ పదం వస్తుందో లేదో చూద్దామా చూద్దామా నాన్న చూద్దాం చూడండి ఊ పెడుతున్నాను ఊయల అనే పదం ఉంటుంది కదా నాన్న కాబట్టి ఊయల అనేది కరెక్ట్ పదం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ ఇటుక ఈటుక ఈటుక అంటే మన ఈటుక అనేది రాస్తే కరెక్ట్ వస్తుందా మీకు కరెక్ట్ అంటుంది కదా నాన్న ఈటుక అంటారా అన్నారు వెరీ గుడ్ నాన్న ఏమన్నారు మరి ఇటుక వెరీ గుడ్ ఇటుక అంటే ఏమొస్తుంది ఈ వస్తుంది ఈ ఇప్పుడు ఇటుక నెక్స్ట్ చూడండి ఇక్కడ శదం ఔషధం అంటమ్మా ఔషధం ఔషధం అంటారా ఏమంటారు ఔషధం ఔ ఓ ఓ ఔ ఔషధం ఔషధం అంటే ఏంటి నాన్న మెడిసిన్
మెడిసిన్ ఔషధం అంటే మెడిసిన్ ఔషధం రాస్తేనే పదం అనేది కరెక్ట్ వస్తుంది ఔషధం ఔషధం అంటారన ఔషధం కాబట్టి నేను ఔ రాశాను నెక్స్ట్ ఇక్కడ ఆ రాసిన సెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఆ దగ్గర అట అట అంటమా ఆట అంటారా చెప్పండి నాన్న పిల్లలు ఏమంటారు అటనా ఆటనా ఆటనా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఆట అంటే సెకండ్ ఆ వస్తుంది నాన్న ఆట నెక్స్ట్ గా ఉంది ఇక్కడ డాష్ లో గా ఉంది ఉగ ఉగ అంటారా నాన్న ఇదేంటి ఈ అక్షరం ఏంటి చూడండి ఇదేంటిది ఈ ఈంగలో పెడితే ఏమవుతుంది ఈగ ఈగ కరెక్ట్ పదం కదా నాన్న ఇప్పుడు ఒకసారి నేను ఈ పదాలు చదువుతాను చూడండి ఊయల ఇటుక ఔషధం ఆట ఈగ దీంట్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడండి ఏ ఊ ఈ ఈ ఔ ఇదేంటి నాన్న ఓ ఏంటిది ఓ ఓ ఓకేనా అర్థమైందా ఓకే థ్యాంక్ యూ నాన్న